నంద్యాల జిల్లా ఆత్మకూరు. ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ దగ్గర ఓ చిన్న కొట్టులో వివిధ రకాలకు చెందినటువంటి జ్యోతులు వెలిగించేటువంటి కప్పులని తయారు చేస్తూ ఇక్కడ అమ్మకాలు జరుగుతూ ఉన్నట్టు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక మాసంలో హిందూ మతంలో అదేవిధంగా వివిధ రకాల ప్రాంతాలకు చెందినటువంటి వారు అధిక సంఖ్యలో కూడుక పూజా సామాగ్రిని అన్నింటినీ కొనుక్కొని దీపారాధన సమయంలో వివిధ రకాలకైనటువంటి వివిధ సంప్రదాయ పద్ధతుల ద్వారా జ్యోతులను వెలిగిస్తూ ఉంటారు. కాకపోతే ఆ వెలిగించేటువంటి కూడుక ఇట ముంబాయి, ఇట బెంగళూరు, హైదరాబాదు, మిగతా ప్రాంతాలకు తదితర ప్రాంతాల్లో తయారు చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఆత్మకూరు ప్రాంతానికి తీసుకొచ్చి ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు గానీ అదేవిధంగా రైతన్నలకు ఎక్కువ ఈ అమ్మకాలు జరుపుతూ ఉంటారు. వాటి వివరాలను అడిగి అక్కడ ఉన్నటువంటి అమ్మకాలదారుని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నీ పేరు? రామచంద్ర. ఈ వ్యాపారం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు అంటే 12 ఏళ్ళు అవుతుంది సార్. పన్నెండు సంవత్సరాలు నుంచి చేస్తున్నాను. అంటే ఇంతకు ముందు మీరు కుండలు తయారు చేసేవాళ్ళ? ఇంతకు ముందు మీ కుండలు తయారు చేస్తుండే, మా నాన్న చేస్తుండే. నాకు కూడా వస్తాయి కొన్ని వస్తువులు, చైనీకి వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే మాకు మన్నుకు ప్రాబ్లం అయింది, కట్టెలకు ప్రాబ్లం అయింది. దీని వలన మీకు చేస్తలేము. బట్టి కూడా ప్రాబ్లం అయింది పెద్ద పెద్దగా. ప్రతి ఒక్కరికి కొనాలంటే ఇబ్బంది కదా. అట్లని ఇప్పుడు మన్ను కొనాలి చేస్తారు. ఇప్పుడు కట్టెలు కొనాల్సింది, ఇవన్నీ కొనడం చాలా ఇబ్బంది కావాలి. ఈ వీటన్నింటిని ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు? ఇవి ఎర్రగుండలు సార్, ఇది గద్వాల నుండి. ఎర్రగుండలు సార్, ఇప్పుడు ఇది శ్రీశైలం దగ్గర. శ్రీశైలం ఇది సార్, ఇది హైదరాబాద్ దగ్గర తెలిసేలా ఎర్రగుండలు తీసుకొస్తారు సార్. ఇప్పుడు అక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు 8 ఏళ్ళు అవుతుంది సార్ మీరు కాబట్టి కుండలు గట్టి 8 ఏళ్ళు అవుతుంది కాబట్టి హైదరాబాద్ కాదు. ఇవన్నీ చిన్న చిన్నవన్నీ చేసినారు కదా, మామూలు జ్యోతులు వెలిగించేవి అవన్నీ మీరు తయారు చేస్తారు? కొన్ని రకాలు చేస్తాం సార్, అన్ని చేయడానికి రాదు. కొన్ని రకాలు చేస్తున్నారు, కొన్ని చిన్న చిన్న వస్తువులలో కొన్ని రకాలు చేయడానికి వస్తాయి మాకు కూడా. కానీ ఎందుకంటే ఇప్పుడు బట్టి లేక ఇబ్బంది పడి కొంచెం గ్యాస్ గొలు కాల్చుకొని ప్రతికూల చిన్న బొగ్గులు వేసుకుని బొగ్గులు కాల్చుకుంటాం. ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు ఇవన్నీ మీరు? ఇవే సార్, ఇది గద్వాల నుంచి తీసుకొస్తారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఒక లీడర్ అన్నారు, ఆ లీడర్ కాబట్టి తీసుకొస్తుంటారు. ఇప్పుడు గద్వాలూరు తీసుకొస్తాం సార్. ఇది సరుకు గద్వాలూరు తీసుకొచ్చి రాజనీయుడు ఆంజనేయులు అని ఒక అతను మామూలుగా ఇది ఆయన గుజరాత్ చెప్పి వస్తుంటాడు. ఆయన ఒక ఈ పల్లె రకాల కర్నూలు జిల్లాకు, నంద్యాల జిల్లాకు, ఇట్లా మునపర్తి జిల్లాకు అక్కడ నుంచి తీసుకొస్తుంటాడు. అక్కడ ఆయన కానీ మేము వేసుకొస్తున్నాం సార్. ఇక్కడ ఆయన ఒక లీడర్గా ఉన్నారు అక్కడ. వీటి రేట్లు ఎట్లున్నాయి? ఇంకా రేట్లు మామూలు చిన్న చిన్న కుండలలో ఒక రకంగా వేస్తారు సార్. మనం సైజుని బట్టి కుండకు పెద్ద కుండలో 200 వేస్తాడు, 250 కొన్ని, 300 కొన్ని, అట్లా సైజుని బట్టి రేట్లు. ఈ సైజు బట్టి, సైజు బట్టి, సైజుని బట్టి చిన్న వస్తువులు చిన్న సైజు, సైజుకు పెద్ద సైజు అట్లా వేస్తారు. ఆ చిన్న వత్తులు అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గుజరాత్ సార్ అది తెచ్చేది. అంటే గుజరాత్కి వెళ్ళి మీరే తీసుకుని వస్తారా, లేదంటే డబ్బులు పంపిస్తే వాళ్ళు మీకు పంపిస్తారా? వాట్సాప్ చేస్తే మనం తిప్పలని వస్తా పలాని వస్తా వాట్సాప్ పెట్టింది అనుకో, ఆ వస్తువులు వాళ్ళు కొరియర్ ద్వారా పంపిస్తారు. వాళ్ళు తయారు చేసి మీకు వాట్సాప్ లో పంపిస్తారా? ఏ వస్తువులు మీకు కావాలి అని? ఈ వస్తువులు మనకు కావాలంటే ఖచ్చితంగా వాట్సాప్ లో పెట్టిస్తారు మనం. వాళ్ళు కొరియర్ లో పెట్టిస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి మీకు ఎంత అమౌంట్ పడుతుంది? ఇది అకౌంట్ సార్, మళ్ళా మనం కనీసం ఆడ పన్నె రేటుకు దీనికి అలా మనకు 2 రూపాయలు పడిందంటే ఒక పీస్ వచ్చేసి మళ్ళా 10 రూపాయలు వేస్ట్ వస్తుంది సార్ ఖర్చులు. ట్రాన్స్పోర్ట్ మొత్తం ఏదనుకో లారీకి వస్తాయి లేకపోతే బస్సు లో పంపిస్తారు? ఇది లారీకి సార్. లారీలు మామూలుగా ఉంటాయి, 12 టైర్ల బండి కదా, ఆ బండి. ఇది ఎంతమంది కలిసి మీరు బిజినెస్ చేస్తున్నారు ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాలు? దాదాపు అంటే నందికొడుకులో ఒక 20 మంది దాకా ఉన్నారు సార్. ఇప్పుడు మా ఈడ ఒక 8 మంది దాకా ఉన్నారు. ఇంకా శ్రీశైలం అదంతా కలిగి ఉన్నారు సార్. వీటి ఆదాయం ఎలా ఉంటుంది? ఏం లేదు సార్, రోజు కొంచెం వస్తారు ప్రతిరోజు. దీనికి ఎంత ఖర్చు పెట్టింటారు మొత్తం సార్? 120,000-130,000 అవుతుంది సార్. అదే ఒక లోడుకు వచ్చేసి. ఈ సరుకుల్లో ఎన్ని రోజులకు అమ్ముడుతారు మీరు? సరుకులు పట్టిపోతుంటారు సార్. ఇప్పుడు గిరాకీని పట్టిపోతుంటారు. ఓ రోజు 10 కుండలు పోతాయి, ఓ రోజు 20 కుండలు పోతాయి, ఓ రోజు 30 పోతుంది, ఓ రోజు 40 పోవచ్చు. దాన్ని పోలీసుని పట్టిపోతుంది. కొంచెం మనం ఎక్కువ అయినప్పుడు ఎక్కువ మనకు అమౌంట్ వస్తుంది, తక్కువ అయినప్పుడు తక్కువ ఆదాయం వస్తుంది. అంటే వ్యాపారం బాగా జరిగితే మీరు ఖర్చు పెట్టిన 100,000 కాకుండా దానిపైన మీకు ఎంత ఆదాయం వస్తుంది? దానిపైన 40,000-30,000 రోజు నెలవారీగా. నెలవారీగా 30,000 అట్లా తప్పింగా తక్కువనే. దానిలో డ్యామేజ్ ఉంటుంది సార్. ఇప్పుడు డ్యామేజ్ పోయింది అనుకో, డ్యామేజ్ ఇంకా తక్కువ అయింది. కొన్ని డ్యామేజ్ అవుతుంది, లౌడ్కి వచ్చేసి పెద్ద డ్యామేజ్ ఉంటుంది. ఆ డ్యామేజ్ పోయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఖర్చు పెరుగుతుంది అన్నమాట. కుండకు ఖర్చు ఎక్కువ పెరుగుతుంది డ్యామేజ్ పోయినప్పుడు. అంటే ఈ అకౌంట్ వేసుకొచ్చిన డ్యామేజ్ వస్తుంది సార్. ఇప్పుడు మనం అకౌంట్ వేసుకొస్తుంటాం కదా, వేసుకొచ్చిన దానికి బట్టి మనకు డ్యామేజ్ వస్తుంది. కనీసం ఏంటంటే లోడుకు వచ్చేసి లోడుకు 100 పోతూ, లోడుకు 50 పోతూ, లోడుకు అట్లా కుండలు పెద్ద కుండలు కావట్లే అట్లా. ఈ వ్యాపారం మీ ఇంట్లో ఎవరైనా చేసేవారా? మా నాన్నకు వస్తుండే సార్. ఇప్పుడు మా నాన్న చేస్తుండే వ్యాపారం ఇంకా ముందుకు. నేను కూడా మా నాన్న అప్పుడు తిరిగి చేసిన కొన్నాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇది
ఇట్ల వాడల మద్దూరు ఇవాళ పావులపాడు మిటకందాల చేసేవాళ్ళం సార్. బండ్లు కట్టుకుని తిరిగి అప్పుడు బండ్లతో అమ్ముతుంది. ఇప్పుడు ఇంకా అది వ్యాపారం అన్ని సిల్వర్ సామాన్లు ఇవి వచ్చిన దగ్గర ఇప్పుడు టీ సామాన్ వచ్చింది కదా, టీ సామాన్ వచ్చాక ఇవన్నీ వచ్చిన దగ్గర మాకు సేల్స్ తగ్గింది సార్. తగ్గడం వల్ల చాలా మంది మాకు ప్రొయిట్ అనేది ప్రతి ఒక్కరు సాధించుకున్నారు సార్. కొంచెం ప్రొయిట్ అనేది కొంచెం బంద్ అయిపోతుంది సార్, మాది నశించిపోతుంది. మీరు ఎంతమంది చదువుకున్నారు? నాకైతే చదువురా సార్. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్, ఒక్కడు. వాళ్ళు చదువుకుంటున్నారా? ఆ పాప కూడా చదువుతున్నారు సార్. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, లేకపోతే ప్రజలు ఎలా వస్తున్నారు మీ దగ్గర? చాలా డౌన్ అండి. ఇంత ముందు గురించి ఇప్పటికి వర్షాలు లేక దానిలో ఒకటి డబ్బు లేకనో ఏం పరిస్థితి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది వ్యాపారం అయితే పెద్ద ధరతలేదు ఈ సంవత్సరం.